హలో ఫ్రెండ్స్ జై సుమేధా కిచెన్కి స్వాగతం ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను ఇది మధ్యాహ్నం లంచ్ బాక్స్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఎంతో బాగుంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో ఫోర్ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ప్లేట్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం ఫోర్ ఎగ్స్ని వాడుతున్నాను యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి పదే పదే కలిపామనుకోండి చిన్న చిన్న పీసెస్గా అవుతుంది పెద్ద పెద్ద పీసెస్గా రావాలంటే కాస్త ఉడికిన తర్వాత మిక్స్ చేసుకోవాలి కాస్త బాయిల్ అయిన తర్వాత ఇలా పెద్ద పెద్ద పీసెస్గా మనం స్పూన్తో కట్ చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు పూర్తిగా ఆప్షనల్ అండి ఇందులోనే హాఫ్ కప్పు క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు ఆనియన్స్ సన్నగా తరిగిన పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ని యాడ్ చేసి కాస్త ఫ్రై చేసుకోవాలి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఎగ్కి వెజ్జెస్కి పట్టుకునేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఉడికిచ్చిన ఒక బౌల్ రైస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ముందే కాస్త సాల్ట్ని యాడ్ చేసుకున్నాం కదా దాన్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ని యాడ్ చేసుకోవాలి ఈ సాసెస్ అనేవి మనం వెజిటేబుల్ ఫ్లేవర్స్ని ఎగ్ ఫ్లేవర్స్ని డామినేట్ చేసేలాగా వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు వేసిన సాసెస్ సాల్ట్ ఎగ్ వెజ్జెస్ అన్నీ ఈ రైస్కి బాగా పట్టుకునేలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని రెండు నుంచి మనం మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి రైస్ని మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకాస్త సాల్ట్ని యాడ్ చేసుకోండి ఆఫ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో లెమన్తో ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ